రవితేజ మాస్ డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్లో వస్తున్న మిస్టర్ బచ్చన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ ప్రాజెక్ట్ని గ్రాండ్గా నిర్మిస్తున్నారు వివేక్ కూచిపొట్ల సహ నిర్మాత. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన షోరీల్ వీడియోకు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్లో భాగంగా ఈరోజు మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ సితార్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కాశ్మీర్ లోయల్లో రవితేజ భాగ్యశ్రీ బోర్సేపై చిత్రీకరించిన ఈ బ్యూటిఫుల్ మెల్ అద్భుతంగా ఉంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. రవితేజ యంగ్లు కదిలిపోయింది. ఈ పాటకు సాహితి లిరిక్స్ అందించగా సాకేత్ కుమండూరి సమీర భరద్వాజ్ పాడారు. స్టార్ కంపోజర్ మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఇకపోతే రవితేజ హరిశంకర్ కాంబినేషన్లో వచ్చిన మిరపకాయ ఆడియో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. మిస్టర్ బచ్చన్ ఆల్బమ్స్ కూడా చార్ట్ బస్టర్ హిట్ కాబోతున్నాయి. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, సచిన్ కెడల్కర్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్ పోస్టర్తో పాటు షోరీలు విడుదల చేయగా రవితేజ తన ఫేవరెట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్లో కనిపిస్తూ మూవీ లవర్స్ను ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించి సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగానికి పైగా కంప్లీట్ చేసుకోగా సినిమా విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15 విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇండిపెండెన్స్ డేస్లో రామ్ పోతినేని, డబుల్ స్మార్ట్తో పాటు బాలీవుడ్ నుంచి స్త్రీ 2 మూవీ కూడా ఉన్నాయి. దీంతో మిస్టర్ బచ్చన్ కూడా ఆగస్టు 15 వస్తే బిగ్ క్లాష్ అవ్వనుంది. ఈ మూవీ నుంచి రీసెంట్గా ఫస్ట్ సింగిల్ సితార అనే పాటను మేకర్స్ విడుదల చేసిన విషయము తెలిసిందే. తాజాగా ఈ పాటపై ఒక నెగిటివ్ విమర్శ చేస్తూ పోస్ట్ పెట్టగా దీనికి కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు హరిశంకర్. ఒక నెటిజన్ ఈ పాటపై కామెంట్ చేస్తూ తెలుగులో కథానాయికలను బతువులాగే చూస్తారని మండిపడ్డాడు. 56 రవితేజతో 25 హీరోయిన్ భాగ్యశ్రీతో అలాంటి స్టెప్స్ వేయించడం ఏంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కథానాయిక ఫేస్ కూడా చూపించకుండా కేవలం వెనుక భాగమే ఫోకస్ చేస్తూ ఇలా చేయటం కేవలం తెలుగు సినిమాలోనే సాధ్యమవుతుందని ఒక నెటిజన్ పోస్ట్ చేశాడు. అయితే దీనిపై హరిశంకర్ వ్యంగ్యంగా సమాధానమిస్తూ, ధన్యవాదాలు, చాలా బాగా కనిపెట్టావు. ఈ పని చేసినందుకు మీరు నోబెల్ బహుమతికి దరఖాస్తు చేసుకోవాలని నేను భావిస్తున్నాను. అండ్ నువ్వు ఇలాగే నీ పనిని కొనసాగిస్తూ ఫిలిం మేకర్స్ను ప్రశ్నిస్తూ ఉండాలి అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు. మిస్టర్ బచ్చన్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటి